రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు షడన్గా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ఏంటంటే ఇవాళ నుంచి తెలంగాణలోని అన్ని కోర్టులు అంటే కింద ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టు దాకా ఫిజికల్ కోర్టులు ఉండవు అంటే భౌతికంగా ఫిజికల్గా కోర్టులు ఉండవు అంతా వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు ఇలా జరిగింది అంటే ఇక్కడ సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తోంది దీనివల్ల జడ్జెస్ ప్రాణాలు అడ్వకేట్ల ప్రాణాలు స్టాఫ్ ప్రాణాలు అదేవిధంగా క్లయింట్ల ప్రాణాలు చాలా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఇవి జాగ్రత్త వహించడానికి షడన్గా నిన్న ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది ఈ సర్క్యులర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఇంతకుముందు సర్క్యులర్ ఇష్యూ చేసినప్పుడు ఇవాటి నుంచి పాలనా రోజు దాకా అని ఉండేది కానీ నిన్న నైన్టీన్ ఫోర్లో ఇచ్చిన సర్క్యులర్లో అలా లేదు షడన్గా ఈ రోజు నుంచి ఫిజికల్ కోర్ట్లు లేవు అటు హైకోర్టు నుంచి కింద కోర్టు దాకా ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది అందరికీ ప్రాణ గండాలు ఉన్నాయి కాబట్టి ఇది నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది అసలు సెకండ్ వేవ్ కరోనా దేనివల్ల వచ్చింది ఎవరు పొరపాటు అంటే ఇది అందరి పొరపాటు ఉంది దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి జరిగాయి కూడాను దాంట్లో ఒక్క పాండుచేరి తప్ప మిగతా నాలుగు రాష్ట్రాలు చాలా పెద్ద రాష్ట్రాలు ఎవ్వరూ భౌతిక దూరం పాటించలేదు మాస్కులు ధరించలేదు ఎవడి మీద పడితే వాళ్ళతో పడడము దానివల్ల చాలా విజృంభించడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ చేశారే కానీ పబ్బులు క్లబ్బులు బార్లు తర్వాత సినిమా హాల్ తెరిస్తే ఎవరైనా కంట్రోల్గా ఉంటారా పోని ప్రభుత్వం ఆదాయం కోసం తెరిచింది అనుకుందాం ప్రజలది ఏమైంది ప్రజలు ఆ మాత్రం జాగ్రత్త వహించలేరా ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళ ప్రాణాలకే వచ్చింది ఎక్కడ కూడా చప్పట్లు రెండు చేతులతో కొడితేనే వస్తుంది కానీ ఒక చేతితో రాదు ఇది కేవలం ప్రభుత్వాన్ని నిందించడం అనేది చాలా అంటే చాలా తప్పు ఇది అందరి తప్పు ఉంది సెకండ్ వేవ్ ఇదే ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలందరూ జాగ్రత్త వహించాలి అసలు పొలిటీషియన్స్ మీటింగ్ పిలిస్తే ఎందుకు వెళ్ళాలండి మీరు మాస్క్ వేసుకోకుండా భౌతిక దూరం పాటించకుండా ఒకడి మీద వాడు పడిపోయి లక్షల మంది ఇట్లాంటి పొలిటికల్ మీటింగ్కి వెళ్తే విజృంభించదా అందులో ఎంతమంది కరోనా ఇన్ఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో తెలియదు వాడు ఆ మీటింగ్కి వచ్చి ఇంటికి వెళ్ళి ఆ ఊర్లో అందరికీ పంచుతున్నాడు దానికి పెంపొందిస్తున్నాడు ఒక్క సంవత్సరం ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తే కొంపలే వంటకుపోతున్నాయి ఈ ఈ ఆంధ్రాలోనేమో పంచాయతీ ఎలక్షన్ అంటారు తెలంగాణలోనేమో బై ఎలక్షన్ అంటారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఏదో మున్సిపాలిటీ ఎలక్షన్ అంటున్నారు అక్కడేమో కేరళలోని తర్వాత పాండుచేరిలోని మధ్యప్రదేశ్లోని తర్వాత వెస్ట్ బెంగాల్లోని ఈ అసెంబ్లీ ఎన్నికలు అంటున్నారు ఇప్పుడు అవసరమా లక్షల మంది చచ్చిపోయారు ఈ కరోనా వల్ల ఇప్పుడు మనకు అదే దాపరిస్తోంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అందరం భౌతిక దూరం పాటిద్దాము కళ్ళు తెరిద్దాము జాగ్రత్త వహించకపోతే మనం ఎవరూ మిగలం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరచాలి ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే కన్నా అందరం జాగ్రత్త వహిద్దాం ఇప్పుడు చూడండి కోర్టుల పరిస్థితి కోర్టు షడన్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ అయినాయి అంటే ఎంతమంది జూనియర్ అడ్వకేట్స్ సఫర్ అవుతారు చూడండి ఇందులో చాలా కష్టపడుతున్నారు ఈ సంవత్సరం నుంచే ఆదాయం లేకుండా యంగ్ అడ్వకేట్సు సీనియర్ అడ్వకేట్లు కూడా బాధపడుతున్నారు సడన్గా ఇప్పుడు వర్చువల్ పెట్టి ఫిజికల్ కోర్టులు క్లోజ్ చేస్తే వాళ్ళది లైఫ్ ఎట్లా గడుస్తుంది అందరిది ఉంది ఇందులో పాత్ర సెకండ్ వేవు విజ్ఞడానికి కారణం మన అందరము ఇందులో పాత్ర వహించాల్సిందే అటు పొలిటీషియన్స్ ఇటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు అందరితోనే పాత్ర ఉంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు థర్డ్ వేవ్ రాకుండా ఇప్పుడు కంట్రోల్ అయితే అందరం జాగ్రత్తగా ఉండగలుగుతాం సేఫ్గా బయట పడగలుగుతాం లేకపోతే ఇదే గతి థ్యాంక్ యూ మీకు వెనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి